ఎక్కడ చూస్తున్నా వార్తల్లో ఇజ్రాయెల్ పాలస్తీనా అంశమే. హమాస్ ఇజ్రాయెల్ పైన దాడి, ఇజ్రాయెల్ దాన్ని ఎదుర్కొని ఎలా ఎదురుదాడి చేస్తోంది, గాజా స్ట్రిప్ని ఇజ్రాయెల్ ఎలా ఇప్పుడు సర్కిల్ చేసేసింది, ఇదంతా న్యూస్లో వస్తుంది. ఈ యుద్ధం ఆగాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అయితే మధ్యలో హెజ్బుల్లా అనే పేరు వినిపిస్తుంది. అసలు హెజ్బుల్లా అంటే ఏంటి, ఏ దేశం వీళ్ళు అనే క్వశ్చన్ అనమాట. హెజ్బుల్లా అనేది లెబనాన్కి చెందిన ఒక మిలిటెంట్ గ్రూప్. వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఒక పొలిటికల్ గ్రూప్ కూడా, ఒక మతపరమైన గ్రూప్, ఒక పొలిటికల్ గ్రూప్ కూడా. ఈ హెజ్బుల్లా ఇప్పుడు హమాస్కి సపోర్ట్గా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇజ్రాయేలీ మిలిటరీ పొజిషన్స్ మీద అటాక్స్ స్టార్ట్ చేసింది, భయంకరమైన దాడులు స్టార్ట్ చేసింది అనమాట. అది ఇజ్రాయేలీ మిలిటరీ పొజిషన్స్ మీద టార్గెట్ చేసింది. ఎందుకంటే మేము హమాస్కి సంఘీభావం వ్యక్తం చేస్తున్నాము, హమాస్కి సపోర్ట్గా మేము కూడా ముందుకెళ్తున్నామని చెప్పి ప్రకటించుకుంటుంది కూడా. హెజ్బుల్లాకి ఎవరు సపోర్ట్ ఉంది, ఇంత ధైర్యం ఏంటంటే, హెజ్బుల్లా ఒక షియా కమ్యూనిటీకి చెందిన సంస్థ అనమాట. 1982లో ఒక మిలిటెంట్ గ్రూప్, అది 1982లో లెబనాన్లో ప్రారంభమైంది, ఇరాన్ సపోర్ట్తో ప్రారంభమైంది. హెజ్బుల్లా అంటే పార్టీ ఆఫ్ గాడ్ అని అర్థం. సో ఇరాన్ ఆయుధాలు, ఇరాన్ డబ్బులు అన్నీ కూడా హెజ్బుల్లా దగ్గర ఉన్నాయి. లెబనాన్లో కూడా హెజ్బుల్లాకి మంచి పట్టుంది. ముఖ్యంగా లెబనాన్లో షియా ముస్లిమ్స్ అందరూ కూడా చాలా వరకు హెజ్బుల్లాకి సపోర్ట్ చేస్తారు. హెజ్బుల్లాని అమెరికాతో సహా అనేక దేశాలు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించాయి, బ్యాన్ చేశాయి. అయితే ఇరాన్ మాత్రం ఫుల్గా హెజ్బుల్లాకి సపోర్ట్ చేస్తే, ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు హెజ్బుల్లాకి సపోర్ట్ చేస్తూ 1982లో దీన్ని ఏర్పాటు చేశారనమాట. ముఖ్యంగా ఇరాన్ సపోర్ట్తోనే ఇది ఏర్పాటైంది. ముఖ్యంగా ఇస్లామిక్ రెవల్యూషన్ అనేది ప్రపంచంలో చాలా దేశాల్లో తీసుకురాని ఉద్దేశంతో ఇలాంటి వాటిని ఇరాన్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. చాందస ఇస్లామిక్ వాదం కోసం వీళ్ళు పనిచేస్తుంటారనమాట. అండ్ ఇరాన్ చూస్తే కనుక ఇరాన్లో ఉన్న సియా ఐడియాలజీ, ఏదైతే షియా వాళ్ళ ఐడియాలజీ ఉందో సేమ్ అదే ఐడియాలజీ పుణికిపుచ్చుకుంది హెజ్బుల్లా అనమాట. లెబనాన్లోని షియా ముస్లింలను బాగా ఆకర్షించి లెబనాన్లో మంచి పేరు తెచ్చుకుంది హెజ్బుల్లా. హెజ్బుల్లా దగ్గర భయంకరమైన వెపన్స్ ఉన్నాయన్నమాట. మనం గమనిస్తే ఇజ్రాయెల్కి లెబనాన్కి మధ్య చాలా ఇష్యూసే జరిగాయి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చిన్న విషయం చెప్పాలంటే, లెబనాన్ చాలా సంవత్సరాల పాటు అంతర్యుద్ధం, సివిల్ వార్లో ఉండిపోయింది. లెబనాన్లో క్రిస్టియన్స్ ఉన్నారు, షియాజ్ ఉన్నారు, సున్నీస్ ఉన్నారు. వీళ్ళ మధ్య ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయాలి, ఎవరు అధికారంలోకి రావాలనే దాని మీద చాలా ఉత్కంఠ ఉంటుందన్నమాట. ఇప్పుడు లెబనాన్లో కన్ఫెషనల్ గవర్నమెంట్ ఉంది. కన్ఫెషనల్ గవర్నమెంట్ అంటే దానిలో షియాజ్ ఉంటారు, సున్నీస్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్ ఆక్యుపై చేస్తారనమాట. అయితే హెజ్బుల్లా మాత్రం అక్కడ షియాస్ని చాలామందిని ఆకర్షించిందనమాట. 2006లో హెజ్బుల్లా అంటే లెబనాన్ మిలిటరీ గ్రూప్కి మరియు ఇజ్రాయెల్కి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. 5 వీక్స్ వార్ అంటాం అనమాట దాన్ని, 2006లో జరిగిందని 5 వీక్స్ వార్ అంటాం. లెబనాన్కి ఇజ్రాయెల్కి మధ్య బార్డర్ ఉంది. సదరన్ లెబనాన్కి ఇజ్రాయెల్కి మధ్య బార్డర్ విషయంలో కొన్ని ఇష్యూసే జరిగాయన్నమాట. 2006లో హెజ్బుల్లా వాళ్ళు ఇజ్రాయెల్లోకి వచ్చి వాళ్ళ మిలిటరీ పైన అటాక్ చేశారు. హెజ్బుల్లా వాళ్ళు ఇజ్రాయెల్ బార్డర్లోకి వెళ్ళిపోయారు. హెజ్బుల్లా టెర్రరిస్టులు వెళ్ళిపోయి ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పట్లో ఇజ్రాయెలీ సోల్జర్స్ని పట్టుకున్నారు, గొడవలు చేశారనమాట. ఆ టైంలో దాదాపు 1200 మంది లెబనానీస్ చనిపోయారనమాట. అంటే అమాయకులు 1200 మంది చనిపోయారు. 158 మంది 158 ఇజ్రాయెలీ సోల్జర్స్ చనిపోయారనమాట. సో ఆ టైంలో వీళ్ళకి ఇంత రాకెట్ టెక్నాలజీస్, ఈ టెక్నాలజీస్ ఎలా వచ్చాయని చెప్పి ప్రపంచం షాక్ అయిపోయింది. అయితే 2012లో కూడా చూస్తే లెబనాన్ ముఖ్యంగా హెజ్బుల్లా గ్రూప్స్కి చాలా సపోర్ట్ ఉంది. షిరియాలో బషర్ అల్ అసద్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తోంది, ఎందుకంటే బషర్ అల్ అసద్ కూడా షియానే. ఇరాన్ సపోర్ట్ చేస్తోంది ఇవన్నీ కూడా. సో చాలా పెద్ద పెద్ద రాకెట్స్ ఇజ్రాయెల్ మీదకి వదులుతుంది హెజ్బుల్లా. 2012 నుంచి కూడా అన్నీ తయారు చేసి పెట్టుకుంది. అంత 2006 యుద్ధంలో కూడా హెజ్బుల్లా చాలా పెద్ద పెద్ద రాకెట్స్ని ఇజ్రాయెల్ మీదకి పంపించింది. అసలు ఇజ్రాయెల్ అంటే హెజ్బుల్లాకి ఎందుకు అంత కోపం, ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట. ఇజ్రాయెల్ అంటే హెజ్బుల్లాకి మెయిన్ కోపం లెబనాన్లో మెరనైట్ క్రిస్టియన్ గ్రూప్స్కి ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుందని, లెబనాన్ సివిల్ వార్లో క్రిస్టియన్ గ్రూప్స్కి ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుందని, లెబనాన్ సివిల్ వార్లో అంతర్యుద్ధంలో ఇజ్రాయెల్ ఇంటర్ఫేర్ అయిందని చెప్పి మొత్తం ఇస్లామిక్ రిపబ్లిక్ ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి ఇజ్రాయెల్ దానికి అడ్డుగా వస్తుందని చెప్పి చాలా కోపం అనమాట. ముఖ్యంగా ఇరాన్ కూడా ఈ ఐడియాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఇరాన్ ఒక గ్రూప్ని స్టార్ట్ చేసింది, యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని. అది యాంటీ వెస్ట్రన్, యాంటీ ఇజ్రాయెలీ, యాంటీ సౌదీ అలయన్స్ అనమాట. సో దీనిలో కీ పొజిషన్స్లో హెజ్బుల్లా ఉంది, పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అండ్ బషర్ అల్ అసద్ ఆయన సపోర్ట్ చేస్తారు, అండ్ టాసిడ్గా అంటే సీక్రెట్గా చైనా, రష్యా కూడా ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తున్నాయని
కొంత వినికిడి వార్తలు అక్కడక్కడ రాస్తూ ఉంటారు. సో ఓవరాల్గా చెప్పాలంటే హెజ్బుల్లాకి ఇజ్రాయెల్ అంటే కోపం. హెజ్బుల్లా ఛాందస ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అన్నమాట.